దాకున్న వ్యక్తి గురించి నేను మాట్లాడకూడదు. అందులో ఉన్నప్పుడు మాట్లాడితే ఒక రకం, ఇది చేయలేదన్నా, ప్రభుత్వం మీద వ్యతిరేకించాడన్నా, ఏ కారణాలతో అయినా సీఎం గారు ఆయన తీసి పక్కన పెట్టారు. ఇక నుంచి వెంకటగిరి బాధ్యతలు నువ్వు చూడు అని నాకు అప్పచెప్పారు. అలాగే అఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవి అందరికీ తెలిసిన విషయం. సో నేను వన్ బై వన్ టేకప్ చేస్తూ ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ అఫీషియల్స్లో కానీ జనంలో కానీ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ వ్యక్తినే పక్కన పెట్టడం చరిత్రలోనే ఫస్ట్ టైం. అయినా నేను వదలను అని పట్టుకొని అలాగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఉదారత, ఎంత పెద్ద మనసు అని అంటే, ఆయన మీద అసెంబ్లీలో ఆయన్ని ఆయన తల్లిగారిని అన్న వ్యక్తినే తిరిగి పార్టీలో చేర్చుకొని బీఫామ్ నుంచి టికెట్ ఇచ్చి మా అందరికీ చెప్పి మీరు కష్టపడి పనిచేసి ఆయన గెలిపించండి అని. నాకు వేరే పనులున్నా కూడా నాకు ఒంగోలు బాపట్ల వేసి ఓటు బోర్డు పెట్టారంట. కొన్ని విషయాల్లో ఎలక్షన్ అవ్వగానే ఓటు తీసి గట్టు పెట్టినట్టు అయిపోయింది, మారిపోయారు. అది వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్కరి వ్యక్తిత్వం అంటామా, వాళ్ళ వాళ్ళ పద్ధతులు అంటామా, అందుకే ఐ డోంట్ లైక్ టు కమెంట్ అట్ వాళ్ళ మీద. కానీ అంత పెద్ద మనసు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి కూర్చొని పెట్టి ఎమ్మెల్యే చేస్తే నువ్వు ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండవు. వచ్చిన నాకు తెలిసి 6 నెలలు కూడా గడపలేదు అనుకుంటారు. అయినా భరించారు, ఓపికగా విన్నారు. ఎన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడినా సో ఇది ఎత్తి చూపటం కాదు. ఏదన్నా తప్పులు ఉన్నా సరి చేయాలన్నా దానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఎక్కడ ఏం మాట్లాడాలా అది చెప్పడానికో లేకపోతే తెలియదా అంత చిన్నపిల్లవాడేం కాదు. ఉంటుంది కదా ఇప్పుడు రాసుకునే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, మరి ఎంత అనుభవం ఉన్నప్పుడు అది కూడా తెలియకుండా మా సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. మీ నిన్ను చెమీ ముందు పడింది, ప్రయోజనం కోసం పాటుపడ్డారా లేకపోతే నలుగురు గురించి ఆలోచించారా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. బట్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా 100% కమిట్మెంట్తో పనిచేస్తాను, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఆ విధంగా పనిచేస్తూ నాకేం కొత్త కాదు. అందుకని తప్పకుండా మనకు రావాల్సిన ఏదన్నా ఉంటే ఫైట్ చేసి మరి ఎలక్షన్స్ లోపల ఎన్ని చేయగలనో తప్పకుండా చేస్తాను. ముందర ఉన్న తప్పుల్ని సరిదిద్దటం అది ముఖ్యమని, అలాగే డెవలప్మెంట్ వర్క్స్ అనేది మాత్రం 100%